So today our topic value index numbers విలువ సూచి సంఖ్యలు తెలుగు వాళ్ళలో వాళ్ళకి విలువ సూచి సంఖ్యలు అంటారు ఇంగ్లీష్ వాళ్ళ వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ అని అంటారు ఓకే సో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏం లేదు బేస్ ఇయర్స్ ని ఆధార సంవత్సర విలువలను ఓకే సూచి సంఖ్యల వాటికి సంబంధించిన విలువలని డివిజిబుల్ వస్తువుల యొక్క మొత్తం విలువలు ఉంటాయి కదా అంటే ఐటమ్ యొక్క మొత్తం వాల్యూస్ ను బేస్ ఇయర్ యొక్క వాల్యూస్ ని డివిజిబుల్ చేస్తే వచ్చే వాల్యూస్ ని మనం ఇండెక్స్ నెంబర్స్ లైక్ వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ కింద ట్రీట్ చేస్తాం అన్నమాట ఓకే రైట్ సో దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ ఈ క్రింది దత్తాంశము విలువను సూచి సంఖ్యలను లెక్కించండి అని సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా కన్స్ట్రక్ట్ ది వాల్యూ ఇండెక్స్ అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది పైన తెలుగు మీడియం వాళ్ళకి సో రిమైనింగ్ డాటా సేమ్ అనుకోండి ఇక్కడ మరి ఎలా దీనికి టేబుల్ ఫామ్ చేసుకోవడం సో ఆల్రెడీ మనకి టేబుల్ ఫామ్ చేశాను రైట్ పి జీరో సేమ్ అది పి జీరో అంటే అందరికి తెలుసు కదా పి జీరో మీన్స్ లైక్ బేస్ ఇయర్ పి జీరో మీన్స్ బేస్ ఇయర్ ఓకే నెక్స్ట్ పి వన్ ఓకేనా ఇది కరెంట్ ఇయర్ కింద ట్రీట్ చేస్తాం ఇది కూడా అందరికి తెలుసు నెక్స్ట్ క్వాంటిటీలో క్యూ జీరో అంటే బేస్ ఇయర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వాంటిటీలో ఓకేనా క్యూ వన్ ఇక్కడ కరెంట్ ఇయర్ సంబంధించి వాల్యూస్ ని మనం బేస్ చేసుకున్నాం ఇక్కడ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి అనేది మన ఇక్కడ ఐటమ్స్ ఇచ్చారు పి జీరో వాల్యూస్ ఏమున్నాయి మనకి ఇక్కడ 4 3 2 అనే వాల్యూస్ ఉన్నాయి అలాగే మనకి పి వన్ వాల్యూ 10 9 ఓకే 4 అని ఉంది నెక్స్ట్ క్యూ నాట్ వాల్యూ క్యూ జీరో వాల్యూ ఎంత ఉంది 50 ఉంది 50 10 5 అనే వాల్యూ ఉంది అలాగే క్యూ వన్ వాల్యూ 40 40 2 మళ్ళీ కూడా 2 అనే వాల్యూ ఉంది ఓకేనా రైట్ ఇక్కడ ఇది బేస్ దత్తాంశం అంటే డాటా అనేది కూడా ఇచ్చారు మనకి ముందు మనం జనరల్ తెలుసు మనకి ఏం తెలుసు పి జీరో క్యూ జీరో ఇక్కడ ఫార్ములాని మరి సూచి సంఖ్య ఒక ఫార్ములా ఏముంది ఇక్కడ అంటే V01 = సమేషన్ P1Q1 by P0Q0 అని ఉంది అన్నమాట ఓకే రైట్ ఇప్పుడు ఇది క్లియర్గా చూడండి ఇప్పుడు ఫార్ములా చూడండి V01 = సమేషన్ P1Q1 by P0Q0 × 100 ఓకే మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం P0 Q0 కావాలి నెక్స్ట్ ఇంకోటి ఏ వాల్యూ కావాలన్నాడు నెక్స్ట్ P1 and Q1 వాల్యూస్ని డివిజిబుల్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ P0Q0 వాల్యూస్ని చేద్దాం P0Q0 వాల్యూ అంటే ఇక్కడ ఏముంది P అనే వాల్యూ 4 ఉంది ఓకేనా Q0 వాల్యూ ఎంత ఉంది 50 ఉంది ఓకేనా Q0 వాల్యూ ఎంత ఉంది 50 ఉంది ఓకే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ ఓకే ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది మనకి ఎంత వస్తామా 2 అంటే 200 నెక్స్ట్ 3 × 10 ఇక్కడ 30 2 × 5 ఓకే ఇక్కడ 10 వచ్చేసింది నెక్స్ట్ P1 వాల్యూ ఎంత ఉంది 10 ఉంది Q1 వాల్యూ ఎంత ఉంది 40 ఉంది ఓకే మనకెంత తీసుకుంటాం మనం ఆటోమేటిక్గా 400 నెక్స్ట్ P1 వాల్యూ ఎంత ఉంది 9 ఓకే Q1 వాల్యూ ఎంత ఉంది 2 ఉంది అంటే 18 నెక్స్ట్ ఇక్కడ P1 వాల్యూ 4 ఉంది Q1 వాల్యూ 2 ఉంది ఓకే 8 అనే వాల్యూ వచ్చేసింది మనకి ఓకేనా ఒకటి ఇది 400 18 8 200 30 10 అనే వాల్యూ వచ్చేసింది సో ఇక్కడ మనం సమేషన్ వాల్యూ తీసుకుంటాం కదా సమేషన్ P0Q0 అనే వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఓకేనా సో దీన్ని టోటల్ చేద్దాం ఎంత వస్తాయి మనకి సమేషన్ P0Q0 వాల్యూ ఎంత వస్తాయి మనకి అంటే 230 and 240 వాల్యూ కింద ట్రీట్ చేసుకోవచ్చు 240 అనే వాల్యూ వచ్చేసింది అలాగే సమేషన్ P1Q1 వాల్యూ ఎంత వస్తుంది అంటే 8 16 6 1 ఓకే మొత్తం 426 అని వచ్చింది ఇది సమేషన్ P1Q1 వాల్యూ వచ్చేసింది ఇప్పుడు మనకి విలువ సూచి సంఖ్యలు వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ లో ఫార్ములా ఏముంది ఇక్కడ చూడండి వీజీ సంబంధించిన దానిలో దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకే ఈక్వేషన్ ఎక్స్ బై వై కదా మనకు రైట్ సో ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి
426 బై ఎంత 240 అనేది ఉంది ఇంటూ ఓకే ఇంటూ ఎంత 100 సో ఎంటర్ సేమ్ ఈక్వల్ టు 426 బై 240 ఎంత వస్తుంది మనకి చెప్పండి అమ్మ 426 బై 240 వాల్యూ ఎంత వస్తుంది సో మనకి వాల్యూ ఎంత ఇప్పుడు మనకి 177.50 అనేది మనకు V1 అంటే విలువ సూచి సంఖ్య సంబంధించిన వాల్యూ ఎంత అంటే మనకి 177.something వచ్చేసింది అన్నమాట సో ఇది చాలా వెరీ వెరీ డెడ్ ఈజీ స్మాల్ క్వశ్చన్ అన్నమాట ఓకేనా వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ వాల్యూ ఇండెక్స్ విలువ సూచి సంఖ్యలు మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దానికి ఒక ఫార్ములా ఏంటంటే V01 సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ 100 అని ఇచ్చాడు మనకు ఈ ప్రాబ్లం తీసుకున్నాం సో మనకి జనరల్గా ఇప్పటి వరకు మనకి టేబుల్ ఫార్మేషన్ లో ప్రాబ్లం ఎలా చేయాలో తెలుసు ఓకే ఇచ్చిన దత్తాంశం అంటే లైక్ నేను ఇక్కడ పింక్ కలర్ లైక్ ఈ కలర్ ఇండికేట్ చేశాను ఓకేనా రైట్ సో ఈ కలర్ ఏంటంటే మనకు ఆల్రెడీ దత్తాంశం ఇక్కడ మనం చెప్పుకున్న ఎల్లో కలర్ ఇండికేషన్ ఏం చేశానంటే మనం ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తారంటున్నాం P0 Q0 అంటే బేస్ ఇయర్ ని ఓకేనా దానికి సంబంధించిన రెండింటిని డివిజిబుల్ చేస్తే వస్తుంది కాబట్టి P0 Q0 వాల్యూ సమ్మేషన్ ఎంత వచ్చింది 240 వచ్చింది P1 Q1 వాల్యూ సమ్మేషన్ చేస్తే ఎంత వచ్చింది 426 వచ్చింది సో మన ఫార్ములాలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే లైక్ P1 Q1 వాల్యూ ఎంత ఉంది మనకి 426 అనేది ఉంది P1 Q1 వాల్యూ అలాగే P0 Q0 వాల్యూ ఎంత ఉంది 240 ఉంది ఇంటూ 100 ఓకే 1.77 అనేది 426 బై 240 చేస్తే 1.775 వచ్చేసింది ఇంటూ 100 అంటే 177.50 అనేది మన వాల్యూ అన్నమాట సో ఇది వాల్యూ ఇండెక్స్ నంబర్స్ అంటే విలువ సూచి సంఖ్యలు వెరీ వెరీ చాలా ఈజీ ఓకేనా ఇది కొంచెం ఎగ్జామ్ లో కూడా రావడానికి అవకాశం